లాక్డౌన్ కారణంగా ఇంటికి పరిమితమైన విజయనగరం జిల్లా సాలూరులో 90 మంది అద్దె బస్సు డ్రైవర్లు ఇబ్బందులకు గురవుతున్నారని గుర్తించిన ఎమ్మెల్యే రాజన్న దొర తమ వంతు సాయంగా నిత్యావసర సరుకులను వారికి అందజేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ మరియు సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర మాట్లాడుతూ ప్రభుత్వం కొన్ని రంగాలను ఆదుకుంటున్న విధంగానే ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లను కూడా ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ వీరిపై దృష్టి పెట్టాలని అధికారులతో సమావేశం జరిపి వీరికి జీతాలు వచ్చే విధంగా చూడాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సాలూరు మండలం వైకాపా ముఖ్య నాయకులు డ్రైవర్లు పాల్గొన్నారు. పంపిణీ చేశారు మాకు అలాగే జీతాలు కూడా ఎయిర్ బస్ డ్రైవర్లు ఓనర్లకి సహకరించి మాకు మా జీతాలు ఇవ్వాలి ఇప్పిస్తారని మనం కోరుకుంటున్నాం. తిరుపతి రావు గారి సహకారంతో ఈరోజు మనం అందరికి కూడా వారికి కొద్దిగా బియ్యం పప్పు నూనె పంచదార బంగాళదుంపలు కొద్ది ఉల్లిపాయలు లాంటివి వస్తువులు నా సమక్షంలో ఇచ్చారు. కాబట్టి ఇది ఒక రోజుకి రెండు రోజులకి వస్తుంది. కాబట్టి వాళ్ళకి ఆదుకోవాల్సిన బాధ్యత మరి జిల్లా కలెక్టర్ గారికి ఉంది. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు ఎవరైతే బస్సు ఓనర్లు ఉన్న ఓనర్తో మాట్లాడి డిపో డిఎం గారితో కూడా మాట్లాడి వాళ్ళు ఆర్ఎంఓ జోనల్ మేనేజర్ ఎంపీ గారితో కూడా మాట్లాడి వారికి అది ఉపాధి చూపిస్తే బాగుంటుంది. మనం పనిచేస్తూ ఉండిపోయిన వాళ్ళకి లాయర్లకు ఇస్తున్నాం, ప్రభుత్వం లాయర్లు సహకరిస్తుంది, కొన్ని కొంతమంది చేస్తున్నారు. అదేవిధంగా వీళ్ళు ఒకసారి పని చేస్తూ వాళ్ళ కుటుంబాన్ని పోసుకొచ్చుకుంటున్నారు. తమంతట తాము ఆగిపోలేదు. వీళ్ళు అనుకోకుండా కరోనా వైరస్ వల్ల లాక్డౌన్ సిస్టమ్ వల్ల బస్సులు ఆపేశారు కాబట్టి ఇలా ఆగిపోయారు.